బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడంలో ఎనలేని కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేల జయంతులను వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముస్తాబాద్ మండలానికి చెందిన ముద్ర సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ముద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి ఘనంగా నివాళులు అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకల సందర్భంగా ముద్ర సంఘం అధ్యక్షుడు గొడుగు శంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 250 సంవత్సరాల క్రితమే అందరికీ చదువు విజ్ఞానం నేర్పించాలన్న ఉద్దేశంతో వారికి విద్యను అందించిన గొప్ప వ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అని పేర్కొంటూ వారి జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారని పేర్కొన్నారు. కాగా ముస్తాబాద్ లో జరిగిన కార్యక్రమం సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దళ నర్సయ్యతో పాటు ముదిరాజ్ సంఘ సభ్యులు రంజాన్ రాజలింగం గుండవేలు దేవరాజు చీకోట నర్సయ్య దాసరి శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు వీస శంకర్ తో పాటు పర్ష పోషయ్య మెతుకు దేవదాసు నిమ్మల దేవయ్య తదితరులు హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. గత 250 సంవత్సరాల క్రితమే మన జ్యోతిరావు పూలే గారు మరి వాళ్ళు ఇచ్చిన ఫలాలే మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము. మరి అంత గొప్ప మహనీయుని చరిత్రను మనము తరతరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. మరి ప్రభుత్వాలు కూడా ఇలాంటి గొప్ప మహనీయులను మర్చిపోకుండా వారి యొక్క వర్ధంతులైనా జయంతులనైనా ఘనంగా నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ఈరోజు ఒక అంబేద్కర్ తయారైందంటే దానికి కారణం మన జ్యోతిరావు పూలే. గొప్ప గొప్ప ఇంజనీర్లు కావచ్చు, గొప్ప గొప్ప డాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బరువు బలహీన వర్గాలకు విద్య వచ్చి ఈరోజు అభివృద్ధి చెందిందంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారు. మరియు జ్యోతిరావు పూలే అతని భార్య ఇద్దరు కూడా సమాజం కోసం వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తులు. మరి వారిని ప్రతి సంవత్సరం కూడా మనం కొనియాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మన పిల్లలకు కూడా వారి యొక్క చరిత్రను తెలియాల్సిన బాధ్యత ఉన్నది. మరి వారి యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కోరుతున్నాను. జ్యోతిరావు పూలే గారి ఆశయాలు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలను చేయడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిబా పూలే వారు చేసిన సేవలు, వారు మన గురించి కష్టపడ్డ ఆ కష్టార్జితం ఈరోజు ఊరికనే పోలేదు. మరి మనము ఈరోజు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకుంటేనే మనం దేశాన్ని ఏలగలుగుతాం, ప్రపంచాన్ని చూడగలుగుతామని చెప్పిన మహానుభావులు జ్యోతిరావు పూలే గారు మరియు సావిత్రిబాయి పూలే గారు. వీరి సేవలు మరి ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీరి సేవలను గుర్తించి వీళ్ళని అఫీషియల్గా మరి ఇప్పుడు మన ప్రొఫెసర్ జయశంకర్ గారిని మరి అంబేద్కర్ గారిని లాంటి వాళ్ళే మనం ఏ విధంగా ప్రభుత్వం నుంచి చేసుకుంటున్నామో వీళ్ళు జయంతులు వర్ధంతులు కూడా ఆ విధంగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. అయితే మనం ఈరోజు ఇంత మంచిగా పిల్లబట్టలు వేసుకొని ఈ సమాజంలో మన గొంతును వినిపిస్తున్నామనంటే వారు చదువు గురించి మన గురించి ఎంత కష్టపడ్డారనేది మనము మన యావత్తు యువతకు ఇప్పుడు యువత కూడా ఎక్కువకెక్కువ చెడుదారిన ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ చదువుకొని నేను భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఆలోచిస్తలేరు. దయచేసి యావత్ యువత కూడా మరి వీరి యొక్క సేవలను కొనసాగించాలని కోరుకుంటూ